Hi friends, welcome to my channel Ratna Anupindi. ఇవాల్టి వీడియోలో ఒక మంచి చాట్ ఐటమ్ చేసి చూపిస్తాను. చాట్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టం. అది కూడా బయట వాతావరణం చూస్తున్నారు కదా, ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా చాట్ ఐటమ్ కానీ పకోడీ బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా. మీరేమంటారు? పకోడీలు బజ్జీలు అంటే మళ్ళీ డీప్ ఫ్రై, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అది ఇష్టపడరు. అందుకని ఇవాళ బటానీ చాట్ చేద్దాము. అది కూడా రోడ్ సైడ్ చేసే బటానీ చాటు, అలాగే సేవ్ పురి, ఇవి రెండు ఎలా చేయాలో చూద్దాము. చూడండి బయట వాతావరణం ఎంత చల్లగా ఉందో, అప్పుడప్పుడు సన్నటి తుంపర కూడా పడుతుంది. ఈ బటానీ చాట్ని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బటానీ చాట్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనకి కావాల్సినవి తెల్ల బఠానీలు, అది కూడా ఎండు బఠానీలు, బజార్లో దొరుకుతాయి. తెల్లవి పచ్చవి రెండు దొరుకుతాయి. పచ్చవి అయితే కాదు, దీనికోసం తెల్ల బఠానీలు చాలా బాగుంటాయి. ఈ బఠానీలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి, ఎందుకంటే సన్నటి దుమ్ము ఉంటుంది. కడిగిన తర్వాత వాటిని ఒక 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టాలి. కడిగిన తర్వాత బఠానీ గింజ వీడియోలో చూపించినట్టుగా గోరుతో గిలితే విరగాలి. ఇలా నానిన బఠానీలని కుక్కర్లో వేసుకుని ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. పోసిన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసి 3-4 విజిల్స్ అంటే మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. బఠానీలు ఉడికే లోపల ఒక పెద్ద ఉల్లిపాయ, 2 మీడియం సైజు టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2-3 వెల్లుల్లి రెక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. బఠానీలు ఉడికిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఒక మ్యాషర్ తోటి కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటు ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. జీలకర్ర కొంచెం ఎర్రగా వేగి చిటపట్లాడిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుతూ ముక్క మెత్తబడే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది, ఎర్రగా మాత్రం వేగకూడదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా కలుపుతూ మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు వేయించాలి. టమాటా ముక్కలు మగ్గిస్తున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. మనం బఠానీలు ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసాం, దానిని బట్టి చూసి వేసుకోవాలి. టమాటాలు మగ్గుతూ ఉన్నాయి కదా, ఇంకొంచెం మెత్తగా మగ్గడానికి కొద్దిగా 1/2 కప్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా చక్కగా గుజ్జులాగా ఉడికింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి మ్యాష్ చేసుకున్న బఠానీలను కూడా వేసేయాలి. ఇప్పుడు మొత్తం టమాటా గుజ్జు బఠానీలు అన్నీ బాగా కలిసేలాగా కలిపి ఉడికించాలి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించి వేస్తున్నాను, మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక 2 సార్లు వేసాము. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయాలి. కారానికి సరిపడా వేయాలి, అలానే మరి ఎక్కువ కారం ఉండకూడదు, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనుకోండి. వీటితో పాటుగా చాట్ మసాలా కూడా వేయాలి. చాట్ మసాలా లేని వాళ్ళు ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇంతే కాకుండా జీలకర్ర పొడి 1 స్పూను, 1.5 స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవి బజార్లో రెడీగా కొన్నవి, ఇంట్లో చేసినది మాత్రం కాదు. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ కోసం గరం మసాలా కానీ, కిచెన్ కింగ్ కానీ, సబ్జీ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కిచెన్ కింగ్ మసాలా వేస్తున్నాను, అది ఎవరి రుచిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇది కూడా 1 స్పూన్ వేయాలి. కొంచెం ఘాటుగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంతకీ నేను బఠానీలు ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా, 1/2 కేజీ బఠానీలు తీసుకున్నాను, వాటిని కడిగి నానబెట్టాను. ఇప్పుడు ఈ మసాలాలు బఠానీలు అన్నీ బాగా కలిసేలాగా కలిపి కొంచెంసేపు ఉడికించాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేటప్పుడు కొంచెం వెచ్చని నీళ్లు పోస్తే బాగుంటుంది. ఇది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ బఠానీ చాటు ఆరిన కొద్దీ గట్టిపడిపోతుంది. చక్కగా ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. కట్టేసే ముందు ఒక్కసారి రుచి సరి చూసుకోవాలి. తర్వాత సన్నగా తగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ బేస్ చాట్ రెడీ అయిపోయింది. దీంతో మన రకరకాల చాట్స్ వేరేవి చేసుకోవచ్చు. బేస్ చాట్ అయితే రెడీ అయిపోయింది. అసెంబ్లింగ్ కోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే చింతపండు చట్నీ, పెరుగు, కొత్తిమీర కావాలి. ఇప్పుడు ఈ బఠానీ చాట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని పైనుంచి చింతపండు చట్నీ,
చిలికిన గట్టి పెరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా సన్నని నైలాన్ సేవ్ వేసి రెండు పానీపూరీల్ని క్రష్ చేసి వేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బండి మీద చేసే బఠానీ చాట్ రెడీ. వేడివేడిగా తినడమే ఆలస్యం. మీకు నచ్చిందా? మరైతే ఒకసారి చేసి ఎలా వచ్చిందో చెప్తారా నాకు? ఇప్పుడు అదే బేస్ బఠానీ చాట్ తోటి సేవ్ పురి ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ. ఈ సేవ్ పురి అసెంబ్లీకి కూడా బఠానీ చాట్ ఐటమ్సే కావాలి. కాకపోతే ఎక్స్ట్రాగా ఏంటంటే పానీపూరీలు కావాలి. సేవ్ పురి అంటే ముందు మనకి కావాల్సింది బారిక్ సేవ్, అలాగే పానీపూరీలు, బఠానీ చాట్ మనం చేసుకున్నాం కదా, చిలికిన పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు చట్నీ, కొత్తిమీర, ఇవి కావాలి మనకి. ఇప్పుడు సేవ్ పురి అసెంబ్లింగ్ ఎలాగో చూద్దాము. మనం తీసుకున్న పానీపూరీలన్నిటికీ మధ్యలో చిల్లు పెట్టి ఒక ప్లేట్లో అన్నీ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత వాటిలో మనం చేసి పెట్టుకున్న బఠానీ చాట్ వేయాలి. బఠానీ చాట్ వేసిన తర్వాత ఒక్కొక్క హాఫ్ టీ స్పూను టామరిన్ చట్నీ వేయాలి. తర్వాత అన్నిట్లోనూ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత అన్నిట్లోనూ చిలికిన గట్టి పెరుగు వేసుకోవాలి. మీకు వివరంగా చూపించడం కోసం అన్నీ నెమ్మదిగా వేస్తున్నాను, కానీ మనం రియల్గా చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి చాటు పెరుగుకి పానీపూరీలు మెత్తగా అయిపోతాయి, మళ్ళీ క్రంచీగా ఉండవు. అందుకోసం పెరుగు కూడా వేయడం అయిన తర్వాత ఇప్పుడు మనము సేవ్ వేసుకోవాలి. ఇది ముందుగా అందులో ఫిల్ చేసిన తర్వాత పాయ నుంచి చుట్టూ చల్లాలి. ఈ సేవ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళు సన్నటి ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ వేసుకోవచ్చు, బాగుంటుంది. అది అయిన తర్వాత చాట్ మసాలా చల్లుకోవాలి. చల్లిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సేవ్ పూరి రెడీ. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి నేను చేసిన ఈ సింపుల్ చాట్ ఐటమ్స్ నచ్చాయో నాకు తెలియజేయండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి.